नमस्कार ना पेर जक्कुल श्रीनिवासराव वाल्मीकि आंध्र प्रदेश राष्ट्रम नेनु वाल्मीकि समाजं जनरल सेक्रेटरी ముఖ్యంగా వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏమంటే రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ జిల్లాలో మనీషా వాల్మీకి అనే 19 సంవత్సరాల పాపకు జరిగినటువంటి అన్యాయాన్ని నిరసనగా నేను ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది ఆ పాప విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే తీరు గాని కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే తీరు గాని సమర్థనీయం కాదని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ పాపని ఒక దళిత పాపని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కిడ్నాప్ చేసి ఆ పాపమైన దాడి చేసి క్రూరాతి క్రూరంగా దాడి చేసి హత్యాచారం చేసి ఆ పాపకు సావు కారణమైనటువంటి నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయకుండా నిందితులకు కొమ్ము కాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం అత్యంత దుర్మార్గం ఇది అత్యంత శోచనీయమని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు గాని కేంద్రం హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు గాని లేదంటే ప్రధానమంత్రి అమిత్ మోడీ గారు గాని జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేము రామరాజ్యం స్థాపిస్తామంటూ రామాయణం రాసినటువంటి వాల్మీకుల పట్ల రామాయణం రాసినటువంటి వాల్మీకి వారసుల పట్ల ఇంత అత్యంత క్రూరాతి క్రూరంగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే హిందూ సమాజానికి మేమే బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పుకునే యోగి ఆదిత్యనాథ్ గారు కానీ లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అర్ధరాత్రి ఒక దళిత హిందూ మహిళని అత్యంత సమాజం సిగ్గుపడే విధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ కన్సెంట్ పర్మిషన్ లేకుండా వాళ్ళకి తెలియకుండా ఆ పాపం తీసిపోయి అర్ధరాత్రి ఆ కాల్చిన విధానం చూస్తా ఉంటే ఇది క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యగా ఆల్ ఇండియా వాల్మీకి సమాజం భావిస్తా ఉంది. ఈ ఇప్పటికైనా ఆ కుటుంబ వ్యవహారం ఆ విషయంలో ఆ పాపకు న్యాయం చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ తగిన చర్యలు తీసుకోకుంటే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా వాల్మీకులందరూ ఏకమయ్యి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చరమగీతం పాడతామని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇక నేను మీ పద్ధతి మార్చుకోవాలని తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏమిటంటే గతంలో మనం హైదరాబాద్ లో జరిగినటువంటి ప్రియాంక రెడ్డి గారి సంఘటన తీసుకుంటే ఆ సంఘటనలో కేంద్ర హోం సహాయ మంత్రి గౌరవ కిషన్ రెడ్డి గారు నిద్రాహారాలు మాని ఆ కుటుంబాన్ని పరామర్శించడం ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు నిద్రపోకుండా ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టం ఒక దళిత మహిళ పట్ల వివక్ష చూపుతూ ఇంతవరకు కిషన్ రెడ్డి గారు ఈ సమస్య మీద ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి మనీషా వాల్మీకి ఆ విషయంలో అన్యాయానికి ఎటువంటి స్పందన తెలియజేయకుండా ఉండటం చూస్తా ఉంటే ఈ కేంద్ర మంత్రులు కూడా దళితుల పట్ల వెనుకబడిన వర్గాల పట్ల అత్యంత వివక్ష చూపిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు సంబంధిత మంత్రులు కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కానీ ఇకనైనా మనీషా వాల్మీకి కుటుంబానికి న్యాయం చేయాలని ఆ పాపకి న్యాయం జరిగే వరకు న్యాయం చేసేదానికి చర్యలు తీసుకోవాలని ఆ పాపకు సావు కారణమైనటువంటి నిందితుల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మరొక విషయం ఏమిటంటే రామరాజ్యం స్థాపిస్తాము రాముడు పరిపాలనిస్తామని చెప్పుకునే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు యోగి ఆదిత్యనాథ్ గారు అదే రామాయణం రాసినటువంటి వాల్మీకి వారసుల పట్ల వాల్మీకి జాతి బిడ్డల పట్ల ఈ విధంగా వివక్ష చూస్తా ఉంటే వీళ్ళు నిజమైన హిందువులు కాదు వీళ్ళు మా పేరు చెప్పుకొని మా మూలాలని ఉపయోగించుకొని పైకొచ్చి మా జాతి బిడ్డలని అన్యాయానికి గురి చేసే ఒక చెప్పడానికే నాకు పదవి రావట్లేదు. అటువంటి హిందువులని మేము భావించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మా మూలాలను ఉపయోగించుకొని వాల్మీకి రామాయణం రాసినటువంటి మహర్షి బిడ్డల్ని ఈ విధంగా అన్యాయానికి గురి చేసే విధంగా వారి పట్ల వివక్ష చూపించడం చూస్తా ఉంటే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా దూరంగా ఆల్ ఇండియా వాల్మీకి సమాజం మొత్తం వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము రామరాజ్యం స్థాపిస్తామని చెప్పుకునే వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. కానీ సౌత్ ఇండియాకి వచ్చేటప్పుడు వీడికి ఆంధ్రప్రదేశ్ వాల్మీకులకి ఎస్టీ రిజర్వేషన్ కల్పించలేదు, ఇచ్చిన మాట తప్పారు. అదేవిధంగా కర్ణాటకలో తీసుకుంటే వాళ్ళు అక్కడ అతి తక్కువ రిజర్వేషన్ కల్పిస్తున్నారు, దేశంలో ఎక్కడ లేనటువంటి వివక్ష చూపిస్తున్నారు. టోటల్ గా మనం ఒక ఎనాలిసిస్ తీసుకుంటే దేశంలో ఉన్నటువంటి వాల్మీకుల పట్ల వాల్మీకి జాతి బిడ్డల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ చాలా వివక్ష చూపిస్తున్నారని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇకనైనా వారి యొక్క పంతాన్ని మార్చుకొని
రాబోయే కాలంలో వాల్మీకి జాతి బిడ్డలకి న్యాయం చేసే విధంగా ఈ ఉత్తరప్రదేశ్ మనీషా వాల్మీకి కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఆ నిందితులను అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై వాల్మీకి, జై భారత్, జై హింద్.